महेश्वरम नियोजकवर्गम वीरपेट मुनिसिपल कॉर्पोरेशन परिधिलो संत चेरुवु वद्द तेलंगाणा राष्ट्र विद्याशाखा मंत्री सविता इंद्रारेड्डी महात्मा गांधी विग्रहानी आविष्करिंचारु। अनंतरम वीरपेट मुनिसिपल कॉर्पोरेशन कार्मिकुलकु दुस्तुलु सब्बुलु सानिटाइजर्लु अंदजेशारु। देशं कोसं तन जीवितानि त्यागं चेसिनटुवंटि महात्मा गांधी मनंदरिकी आदर्शमनि आयन बाटलो नडुस्तू तेलंगाण राष्ट्रं कोसं प्राण त्यागं चेसिन अमर वीरुल स्तूपं कूडा ई चेरुवु कट्ट मीद उंडडं विशेषमन्नारु। ఈ సంద చెరువు అందరికి పర్యాటకంగా ఉంటూ ఇక్కడికి వచ్చే ప్రజలకు మహాత్మా గాంధీని స్మరించుకుంటూ అలాగే అమర వీరులను స్మరించుకుంటూ ఉంటారని తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। భారతదేశం 70 సంవత్సరాలలో ముందు పోతున్న సందర్భంలో సాధించిన విజయాలను ఒకసారి మననం చేసుకుంటూ మళ్ళీ సాధించాల్సిన లక్ష్యాలను కూడా నిర్దేశించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది। స్వతంత్రంగా ముందు ఎట్లుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎట్లుంది అనేది చూడడం ఒకటైతే, తెలంగాణ రాష్ట్రం కూడా అలాగే రాష్ట్రం రాకముందే ఉంది, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏముందని కంపేర్ చేసుకుంటున్నాం। డెఫినెట్గా ఆ విధంగా కంపేర్ చేసుకుంటూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లడానికి అందరం కూడా కృషి చేయాలి। ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఈరోజు గాంధీజీ లాంటి మహనీయుని చరిత్ర తెలవాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో గాంధీజీ సినిమా మన దగ్గర ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీగా చూపించాలని 555 స్క్రీన్స్లలో చూపించడం జరుగుతుంది। చాలామంది పిల్లలు ప్రతిరోజు 230,000 మంది పిల్లలు చూడడం జరిగింది, చూస్తూ ఉన్నారు। ఇంకా మనను స్ఫూర్తిగా తీసుకొని పక్క రాష్ట్రాల్లో కూడా గాంధీజీ సినిమా వేయాలనే ఆలోచనతో పక్క రాష్ట్రాలు కూడా ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో సో మరొకసారి అందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మొన్న చేసుకున్నాం, అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ గాంధీజీ గారు ఎన్నో విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం కానీ అక్కడక్కడ గాంధీజీని మర్చిపోతున్నాం అనే ఆలోచన కలుగుతూ ఉంది। ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తా ఉన్నారు, ఆ మహనీయుడు ఎట్లా త్యాగం చేశాడు, లైఫ్ ఎట్లా సాక్రిఫైస్ చేసిండు అనేది భావితరాలు తెలవాల్సిన అవసరం ఉందని చెప్తున్న సందర్భంలో మన దగ్గర జిల్లలగూడలో ఈ చందచెరువు దగ్గర గాంధీజీ గారి విగ్రహం ప్రతిష్ఠించుకోవడం సంతోషంగా ఉంది। కోకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు। సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు। తెలంగాణలో పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు। आदित्या विश्वे तद्देवावधवस्य समाभरन् मेदिनी देवी वसुन्धरात्यात्मसुधा देवी वासवी ब्रह्मवर्चसपितॄणां स्तोत्रं चक्षुर्मणः देवी हिरण्य शुभकर्णाय नमः, यरम्बाय नमः, स्कन्दपूर्वजाय नमः, कुमारगुरवे नमः, सर्वसिद्धिप्रदायकाय नमः, मूर्धानन्दवारदिव्यामहेश्वरनमृताय दातभक्तिं कविकं सम्राज्ञवदितिं जनानां मातरं पुनः। స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు। స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని కవిత తెలిపారు। ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులను మనవంతు బాధ్యతగా పంచుకోవాలని అన్నారు। భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటని చెప్పారు। 75 ఏళ్ల స్వాతంత్రంలో పేదరికం అంతకంతకు పెరుగుతోందన్నారు। దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలని అన్నారు। నిరుద్యోగం, మత తత్వాన్ని సమూలంగా ఈ దేశం నుంచి రూపుమాపాలని తెలిపారు। ప్రపంచానికి దిక్సూచిగా భారతదేశం ఎదగాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కె కేశవరావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। మొత్తం యావత్ ప్రపంచానికి కూడా దారి చూపించేటటువంటి ఒక నైతిక శక్తిగా భారత్ ఏదైతే ఉన్నదో స్థానాన్ని సుస్థిరపరుచుకునేటటువంటి సందర్భం కూడా ఉంటుంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించారు।
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వనస్థలపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ లచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి రక్తదానం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ శిబిరంలో 100 మంది రక్తదానం చేయటం జరిగిందన్నారు. ఈ రక్తాన్ని తలసేవియా వ్యాధి ఉన్నవారికి, ఏదైనా ఆపరేషన్ సమయంలో అవసరం ఉన్నవారికి అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలలో యువత ముందుండాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు, యువత పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్లో మునుగోడు నియోజకవర్గ మండల ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విధానంపై పార్టీ నాయకులు దిశానిర్దేశం చేశారు. ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనే దానిపై కూడా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసిసి కార్యదర్శులు బోసరాజు, నదీం జావేద్, రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మరియు మండల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఎమ్మెల్యే దానం నాగేంద్ర మండిపడ్డారు. గాంధీని చంపిన గాడ్సేలకు ప్రాధాన్యం ఇస్తున్నారు, కానీ గాంధీకి మాత్రం గౌరవం దక్కట్లేదని అంటూ విమర్శించారు. బండి సంజయ్ గల్లీ లీడరా లేదా జాతీయ పార్టీకి అధ్యక్షుడా అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడని, పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యాడని దానం నాగేందర్ అన్నారు. బండి సంజయ్ కేసీఆర్ పై పిచ్చి మాటలు మాట్లాడుతూ బుడుపుక్కలోడులా తయారయ్యాడంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సంజయ్ గారు ఒక జాతీయ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడు అనుకుంటుండా, లేకపోతే గల్లీ లీడర్ అనుకుంటుండా నాకు మాత్రం అర్థమైతే లేదు. మతి భ్రమించి అంటే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారిని ప్రతి సందర్భంలో ఏకవచనంతో సంబోధించడం కానీ, ముఖ్యమంత్రి గారి గురించి అవాకులు చెవాకులు పేలడం కానీ దాన్ని గొప్ప అనుకుంటున్నాడు. కానీ ఆయనకు అర్థమవుతలేదు. నేను మొన్ననే చెప్పాను, అది వాపును చూసి బలం అనుకుంటున్నానని చెప్పి. మరి బలము ఎందుకు, మరి ఎందుకు ఒక తుక్లాగ్లాగా మీరు చూసినట్టయితే, మనము రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పేటువంటి అలవాటు బీజేపీ వాళ్ళకు ఉన్నది. అదే అలవాటు ఈయనకు ఉంది. కాబట్టి మరి బండి సంజయ్ గారు మీరు ఏం చేసినారో ఎన్నోసార్లు కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈరోజు సోషల్ మీడియాలో అందరు కూడా అడుగుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని. ఈ రాష్ట్రంలో కట్టినటువంటి జాతీయ ప్రాజెక్టులని జాతీయ ప్రాజెక్టులకు గుర్తించాలని చెప్పి కోరినా కూడా ఎక్కడ కూడా దాని ఉలుకు లేదు, పలుకు లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఈరోజు ఒక మతి భ్రమించి ఒక పిచ్చోడు లేక, అంటే ఒక పిచ్చోడి చేతికి రాయిచ్చి పంపించినట్టున్నది బీజేపీ జాతీయ నాయకులు. ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మెంటల్ బ్యాలెన్స్ పోయిన వారి గురించి మాట్లాడడం వేరే, ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన క్యారెక్టర్ గురించి ఏదో అవాక్కులు చెవాకులు పేరుతూ ఉన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు. మరి బంజి సంజయ్ గారికి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఎన్నో సందర్భాల్లో చెప్పినా, పిచ్చి మాటలు మానేయండి, పిచ్చి పిచ్చోడు లేక చేయకండి. పిచ్చోడు అనుకుంటాడు రేపు రాబోయే రోజుల్లో. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియాతో సమావేశమయ్యారు. జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మాటలను కేసీఆర్ అవమానపరచడం సబబు కాదని, కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పడం మోడీకి రాదంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ అబద్ధాల కోరులు. 1200 మంది అమరుల త్యాగాల మీద కేసీఆర్ సీఎం కుర్చీ ఎక్కారంటూ ఘాటుగా విమర్శించారు. తెలంగాణకు మోడీ ఎందుకు శత్రువు అయ్యారో కేసీఆర్ చెప్పాలి. ప్రాజెక్టుల పేరుతో ఎలా దోచుకుంటున్నారో అందరికీ తెలుసంటూ కేసీఆర్ చేస్తున్న అవినీతిపై మాట్లాడితే మోడీ శత్రువు అయిపోతాడా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ని గద్దెదించాలని ప్రజలు చూస్తున్నారని ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో వెల్లడించారు. ఎందుకయ్యా కేసీఆర్ చెప్పును, ఎందుకు మోదీ గారు శత్రువు అయిండో చెప్పు జరను. ఇంతకు ముందు మిత్రుడు ఎట్లా ఉండే, మీకు ఇప్పుడు శత్రువు ఎట్లా అయిండు? అంటే నువ్వు చేసే అవినీతినంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు. ఇంకా బ్రహ్మాండంగా తెలంగాణ దోచుకో అంటే నీకు పాపం ఫ్రెండ్ అయ్యేటోడేమో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రతిపదనతో పోయినా సానుకూలంగా స్పందించి అన్ని రకాలుగా తెలంగాణకు సహకరమైనటువంటి మోదీ గారిని ఆ రోజు మెచ్చుకునడం మరి ఎవరు తెలంగాణ ప్రజలు చూడలేదనుకుంటున్నారా మీరు? మరి మీ యొక్క
ప్రాజెక్ట్ల పేర్లతోనా తెలంగాణ ధనాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో తేటతెల్లమైన తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా కోడై కూస్తా ఉంది తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతిపైన ఈ రోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద మాట్లాడుతుంటే మీకు మోడీ గారు శత్రువైపోయిందా బీజేపీలో చేరడానికి వివిధ రంగాల నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారని మాజీ ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి మోడీ సుపరిపాలన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, అధికార పార్టీ తప్పిదాలపై బీజేపీ గట్టిగా పోరాడుతుండడం ప్రజల్లో పార్టీపై ధీమాను పెంచిందంటున్న కొండా విశ్వేశ్వర్రెడ్డితో మా సిటీ విజన్ పొలిటికల్ బ్యూరో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీ ఇతర పార్టీల నుంచి పార్టీలోకి చేరే వాళ్ళ కోసం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో కీలకంగా మీరు కూడా ఉన్నారు సభ్యులుగా. అంటే ఎలాంటి మార్పులు గమనిస్తుంది ఇతర పార్టీల నుంచి, ఎవరెవరు రావాలని కోరుకుంటున్నారు, దాంట్లో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ చేపించేది ఏంది, టీఆర్ఎస్ వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ బాగా, సో పాపం వాళ్ళకి భయం కూడా వస్తుంది. కొంతమంది కాంగ్రెస్ను కూడా, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చినా కేసీఆర్కు నష్టం, టీఆర్ఎస్ నుంచి వస్తే కూడా నష్టము, కాంగ్రెస్ నుంచి వచ్చినా కేసీఆర్కే నష్టం. అందుకే ఇప్పుడు రాజగోపాల్ టీఆర్ఎస్ నుంచి రాలేదు కదా, కాంగ్రెస్ నుంచి వచ్చిండు. అయితే ఎందుకంటే ఇదే బీజేపీయే ఓడగొట్టే పార్టీ అని పేర్లు చెప్పలేను నేను, ఉన్నారు చాలా మంది. నేను అన్నట్టు జెడ్పీటీసీ స్థాయి అండ్ అబోవ్ కొంతమంది, కొంతమంది కాదు, వంద మంది ఉంటారు మినిమం. కానీ బ్రాడ్లీ చెప్పాలంటే మాది టార్గెట్ ఓన్లీ ఆ కాంగ్రెస్ వాళ్ళని పట్టుకరా ఇది కాదు, పార్టీకి ఏది సూట్ అవుతుంది. అయితే దీంట్లో నాలుగు కేటగిరీస్ ఉన్నారండి. ఒకటేమో ఇతర పార్టీకి చెందిన వాళ్ళు, ఎమ్మెల్యే స్థాయి, జెడ్పీటీసీ స్థాయి కార్యకర్తలు, చిన్న లీడర్లు కూడా. రెండోదేమో రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు. నేను అన్నట్టు మాజీ ఐఏఎస్ ఆఫీసర్సో, లేకుంటే ఐపీఎస్ ఆఫీసర్సో, లేకుంటే ఎన్జిఓ పెట్టి సమాజ సేవ చేసినారు, అట్లా వాళ్ళు ఇంతకుముందు రాజకీయాలలో ఎప్పుడు లేకుండే, కానీ వాళ్ళకు బీజేపీ వచ్చినందుకు ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే అది రెండో కేటగిరీ, నాన్ పాలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఇంకోటేమో ఎన్ఆర్ఐస్, చాలామంది ఎన్ఆర్ఐస్ వస్తున్నారు అండ్ వాళ్లకు ఏమైనా చేయాలని ఉన్నది. వాళ్ళు కూడా ఇంతకుముందు కొంచెం ఉండేనో కాంగ్రెస్లో, ఎక్కడనో విదేశాలు ఉండేనో, లేకుంటే వాళ్ళ ఫాదరో ఎవరో కాంగ్రెస్లోనో టీఆర్ఎస్లోనో టీడీపీలో ఉన్నో. అది థర్డ్ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ ఏంటంటే మా సొంత పార్టీల, బీజేపీ పార్టీల కొంతమంది ఉన్నారు, డెడికేటెడ్గా ఎన్నోళ్ళు పనిచేసిండ్రు, కానీ వాళ్ళకి అవకాశం రాలేదు. అయితే మేము చూస్తున్నాం ఏంటంటే, అరే ఈయనకు అవకాశం ఇస్తే, మనకు కొంచెం సపోర్ట్ ఇస్తే గెలుస్తాడు. సో ఆ కేటగిరీ, ఈ నాలుగు కేటగిరీస్. ఏంది మా జాయినింగ్ కమిటీ అంటే ఏ కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేయి, టీఆర్ఎస్ వాళ్ళకి ఫోన్ చేసి కాదు, ఈ నాలుగు సపరేట్ కేటగిరీస్, నాలుగు కేటగిరీస్, కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సమాజ సేవ గొప్ప డాక్టర్, తర్వాత ఎన్ఆర్ఐస్, తర్వాత మా సొంత పార్టీలు ఉన్నారు, వాళ్ళకి ఇంతకుముందు అవకాశం రాని వాళ్ళు గెలిచే క్యాండిడేట్స్. ఈ నాలుగు కూడా మేము రీసెర్చ్ చేసి చూస్తున్నాం. ఇక్కడ చేరికల విషయం అనేసరికి ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర ముందుకు వస్తుంది. బీజేపీలో గతంలో చాలా చురుకుగా పనిచేసి ఏవో చిన్న చిన్న కారణాల వల్ల పార్టీని విడిపోయిన పరిస్థితి, అలాంటి వాళ్ళని కూడా మీరు ఏమైనా సంప్రదింపులు జరుపుతున్నారా? అలాంటి వాళ్ళని కూడా మళ్ళీ పార్టీలకు తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉన్నదండి? నేను బండి సంజయ్ గారితో మాట్లాడినా, కొంతమంది, ఎంతోమంది నాకు తెలుసు, నిజామాబాద్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, రంగారెడ్డి జిల్లాలో కూడా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు మాట్లాడినా. అండ్ మాకు ఆ ప్రయత్నాలు ఉన్నాయి, ప్రయత్నాలు తప్పనిసరిగా ఉన్నాయి. అంటే వాళ్ళతో మీరు సంప్రదించినప్పుడు వాళ్ళ నుండి ఎలాంటి స్పందన వస్తుంది? వాళ్ళు ఒకటి చూస్తున్నారండి, అప్పుడు అవకాశాలు తక్కువండే బీజేపీలో. అవకాశాలు తక్కువన్నప్పుడు నేను నువ్వు ఒక్కటే దాని కొరకు కొట్లాడతాము. ఇప్పుడు అవకాశాలు చాలా పెరిగినాయి, ప్రతి దగ్గర బీజేపీ గెలుస్తుంది. అప్పుడు అరే నువ్వు అక్కడ అక్కడ నిలవడు, నేను ఇక్కడ నిలవడు అనే ఒప్పందము వచ్చే అవకాశం ఉన్నది. అందుకే అవగాహన అయితే దానివల్ల ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇక్కడ లేవు. ఆ అడ్జస్ట్మెంట్
అవకాశం లేదు లేకుండా ఇంతకుముందు ఇప్పుడు ఉన్నది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మేము జనగామలో బీజేపీ టిఆర్ఎస్ పోటా పోటీగా ఫ్లెక్సీలు ప్రచార హోర్డింగ్లు ఏర్పాటు చేశాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసురుతూ టిఆర్ఎస్ నేతలు హోర్డింగ్స్ ను పెట్టారు జనగామలో అడుగు పెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫార్సును చేసిన నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ముద్దిరెడ్డి ఈ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు మరోవైపు బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ బీజేపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కాగా కొన్ని బీజేపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు అయితే టీఆర్ఎస్ నాయకులే చించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు పోటా పోటీ విమర్శలు ఫ్లెక్సీల నేపథ్యంలో జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయంలో వెహికల్ ఇన్స్పెక్టర్లు విధులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆక్కీ ఆవాజ్ ఆటో యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ మక్కీ ఆరోపించారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అవినీతి కార్యకలాపాలకు ప్రోత్సహిస్తూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అమాయకులను దోచుకుంటున్నారని మండిపడ్డారు గత కొంతకాలంగా వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులను నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు సల్మాన్ రాజ్ లంచం ఇస్తేనే లైసెన్స్ జారీ చేస్తున్నారని చెప్పారు లంచం ఇవ్వని వారికి కుంటి శాఖలతో లైసెన్స్ రద్దు చేస్తూ ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేస్తూ నానా హింసకి గురిచేస్తున్నారని తెలిపారు ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఎల్వి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ వెళ్లే దారిలో యువకులు గ్యాంగ్ వార్ ఘటన చోటు చేసుకుంది నాగోల్కి చెందిన గ్యాంగ్ బండ్లగూడకి చెందిన మరో గ్యాంగ్ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తిరుమల బార్ సమీపంలో 30 మంది యువకులు ఇద్దరిని దారుణంగా హింసించి పరుగెత్తుకుంటూ కొట్టారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు దారిలో వెళ్లేవారు వీడియో తీస్తుండగా కర్రలతో అతనికి కూడా బెదిరింపులకు పాల్పడిన దృశ్యాలను మనం వీడియోలో చూడొచ్చు రోడ్లపై ఇలా గ్యాంగ్ వార్ చేసుకోవడం పట్ల పోలీసుల గస్తీ ఎంత మేరకు ఉంది అన్న విషయం పట్ల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు ఇలాంటి గొడవల ఘటనలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 6 నెలల్లో ఇప్పటికే 4 జరిగినా కూడా యువకులను అదుపు చేయటంలో పోలీసులు విఫలమైనట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ముఠా జయసింహ ఆధ్వర్యంలో ముషీరాబాద్ చౌరస్తాలోని మహమ్మద్ మెన్షన్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి హాజరై ప్రారంభించారు రక్తదానం చేసిన యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు దళిత బంధు ఇలాంటి కార్యక్రమాల్లో పేద ప్రధాని కానీ అది కూడా మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి పేదవారికి ఎంతో కావచ్చు ఎంతో భద్రంగా ఉంటూ స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా గోషమహల్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ర్యాలీ నిర్వహించారు నందకిషోర్ వ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో 2000 మందితో బేగం బజార్ నుండి అభిజ్ వరకు భారీ ర్యాలీ సాగింది ఈ ర్యాలీని బేగం బజార్ డివిజన్ ఇన్ఛార్జి పూజా వ్యాస్ బిలాల్తో కలిసి నందకిషోర్ వ్యాస్ బిలాల్ ప్రారంభించారు జై భారత్ జై తెలంగాణ వందే మాతరం అంటూ నినాదాలతో మారుమోకింది అనంతరం అభిజ్లోని సభ వేదికకు చేరుకుని సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రులతో కలిసి నందు బిలాల్ పూజా వ్యాస్ బిలాల్ జాతీయ గీతాన్ని ఆలపించారు Thank you.
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14917 మందికి కరోనా వైరస్ సోకినట్లు 32 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 4,42,68,381కి చేరగా తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 5,27,69కి చేరుకుంది. గత 24 గంటల్లో 14,238 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు మొత్తం 4,36,23,804 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,17,508 యాక్టివ్ కోవిడ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణకి మరో వాయుగుండం నుండి భారీ ముప్పు తప్పింది. తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం తెలంగాణకు దూరంగా వెళ్లిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్రానికి అతి భారీ నుంచి భారీ వర్షాల ముప్పు తప్పినట్లయిందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈ నెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఈ నెల 19-20 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక సైతం జారీ చేసింది.